అందరికీ నమస్కారం. నా పేరు బాల వెంకటయ్య. నేను కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో వ్యవసాయ శాఖలో బహుళ ప్రయోజన విస్తరణాధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతము మనము సపోటా తోటలో ఉన్నాము. ప్రస్తుతము మా సపోటా పంటను మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 24,717 ఎకరాలలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో ఈ సపోటా పంటను ప్రకాశము, నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అధికంగాను కర్నూలు జిల్లాలో ఒక మోస్తారులో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ సపోటా పంటలో మనకు చీడపీడలు అంటే పురుగులు, తెగుళ్ళు అనేవి తక్కువగా వస్తాయి. వీటిని పెట్టుబడి లేని వ్యవసాయ విధానంలో నివారించడం చాలా సులువు కాబట్టి ఈ నివారించే పద్ధతులను మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సపోటా పంటలో సస్యరసన చర్యలను ఎలా చేపట్టాలో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సపోటా పంటను మన రాష్ట్రంలో నీరు ఇంకే అన్ని నేలల్లో సాగు చేయవచ్చును. ఈ సపోటా పంటలో చాలా రకాలు ఉన్నాయి. అందులో పాల సపోటా, కీర్తిబర్తి, క్రికెట్ బాలు, ద్వారపుడి మొదలగునవి. ఇవి మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సపోటా పంటను ఆశించే చీడపిడ్డల్లో ముఖ్యమైనవి పిండి నల్లి, కాయతొలుచు పురుగు, ఆకు గూడు కట్టు పురుగు ముఖ్యమైనవి. అలాగే తెగుళ్ళైనటువంటివి ఆకుమచ్చ తెగులు ప్రధానమైనది. పిండి నల్లి ఈ పురుగు తెల్లటి పొడి లాంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. ఇది పూ కొమ్మలపైన, కాయ తొడుములపైన ఆశించడం వలన, అక్కడ రసం పీల్చడం వలన కాయలు పూత రాలిపోతుంది, కాయలు ఎదగవు. ఈ పురుగులు విసర్జించే తేనె లాంటి పదార్థం వలన ఆకులపైన, కొమ్మలపైన మసిలాంటి పదార్థము ఏర్పడుతుంది. పిండినల్లి ఆశించడం వలన ఈ విధంగా కాయలపైన, ఆకులపైన మసిలాంటి పదార్థం ఏర్పడుతుంది. చెట్టులపైన, ఆకుపైన ఈ పరిస్థితులను గమనించి ఇది పిండి నల్లి అని మనము గుర్తించవచ్చు. ఆకుగూడు పురుగు ఈ పురుగు రెక్కల పురుగు. గోధుమ రంగులో ఉండి పువ్వు మొగ్గలపైన లేత ఆకులపైన గుడ్లు పెడుతుంది. ఇది ఆకుగూడు పురుగు ఆశించినటువంటి ఆకులు. ఈ విధంగా పురుగు ఆ లేత ఆకులను గూడు కట్టుకొని ఆకులు తినివేసిన సందర్భం ఇది. అలాగే ఈ ఆకులపైన విసర్జించిన గొంగుల పురుగు విసర్జించిన పదార్థము కూడా మనం చూడవచ్చు. గుడ్డు నుంచి వచ్చిన గొంగళి పురుగు గులాబీ గోధుమ రంగులో ఉంటుంది. ఇది లేత ఆకులను గూడు కట్టుకుని లోపల ఉన్న భాగం ఆకులు లోపల భాగాల్లో తింటుంది. ఒక్కొక్క గూడులో 3 నుంచి 4 పురుగులు ఉంటాయి. ఈ పురుగు గూడులోనే కోశాస్త దశ నుంచి రెక్కల పురుగు దశకు చేరుతుంది. ఈ పురుగు పూ మొగ్గలు పిందెలను ఆశించడం వలన పిందెలు రాలిపోతాయి. ఈ పురుగు ఉధృతి జూలై నుంచి నవంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కాయ తొలుచు పురుగు గుడ్డు నుంచి వెలువడిన ఈ పురుగు కాయను తొలుచుకొని లోపలికి వెళ్ళి గుజ్జును తిని తన విసర్జితాలతో ఆ యొక్క రంధ్రాన్ని మూసివేసి లోపల పూర్తిగా పెరిగిన గొంగళి పురుగు కాయ నుంచి బయటకు వచ్చి కోశస్థ దశలోకి వెళ్ళిపోతుంది. కాయ తొలుచు పురుగు ఆశించడం వలన కాయకు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా లోపల పురుగు గుజ్జునంతా తినేసి బయటకు వచ్చి కోశస్థ దశకు వెళ్తుంది. కాయ ఎదుగుదల ఉండదు. ఈ విధంగా కాయలు రాలిపోయి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో శిలీంధ్రము కాయను ఆశించడం వలన కాయ కుళ్ళిపోతుంది.
ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాలలో తేమ ఎక్కువగా ఉండే సందర్భాలలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆకులపైన ఈ మచ్చలు చిన్న చిన్న వలయాకారంలో ఏర్పడి ఆకుకు ఇరువైపులో ఉండడం వలన ఆకులు రాలిపోయి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. ఇది ఆకుమచ్చ తెగులు వ్యాపించిన ఆకు. ఇవి రెండు వైపులా చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనివలన ఆకు రాలిపోతుంది. నివారణ చర్యలు. పిండి నల్లి నివారణకు 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వావిలా కషాయం కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయతొలుచు పురుగు మరియు ఆకుగూడు పురుగు నివారణకు 100 లీటర్ల నీటికి 2 లీటర్ల ఆశ్రమను పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు పుల్లటి మజ్జిగను పిచికారీ చేసుకోవాలి. ద్రవజీవామృతము మొక్కకు పారించడం ద్వారా మొక్క యొక్క ఎదుగుదల అలాగే పంట నాణ్యత బాగుంటుంది. ఇలా నెలకు 2 సార్లు పారించాలి. అంతేకాకుండా మొక్కకు ఎండిన ఆకుల ద్వారా ఆచ్ఛాదనం చేయడం వలన తేమ శాతం కాపాడుకోవచ్చు, కలుపు రాదు, అలాగే భూమిలో సేంద్రీయ కార్బనం పెరుగుతుంది. ధన్యవాదాలు.